హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రాఘవేంద్ర చౌదరి. మనం అయితే ప్రజెంట్ ఉన్నాం మా ఫ్రెండ్ కేశవ వాళ్ళ పొలంలో అయితే ఉన్నాం మనం. మీకైతే నేను ఈరోజు పత్తి చెట్లు అండ్ మా కంద మొక్కలు మా వాళ్ళు కోసేసి ఉన్నాయి, కొంచెం ఎండిపోయి ఉన్నాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరైతే చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మనం పత్తి చెట్ల దగ్గరికి వెళ్దాం. పత్తికాయలు ఎలా ఉంటాయి, కొంచెం పత్తి చెట్లు ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్పీరియన్స్ చేస్తాను. అండ్ చాలామందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. మేబీ మీరైతే మాత్రం కొంచెం చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది. కమన్ రండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పత్తి చెట్టు అండ్ కొంచెం అయితే ఎండిపోయింది. ఇదైతే పత్తికాయ అన్నమాట. ఈ కాయల నుంచే మనకు పత్తి అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. మీరు చూడొచ్చు, కొంచెం ముందుకెళ్తే మనకు పత్తి కూడా కనిపిస్తుంది. అండ్ ఆ ప్రయత్నం కూడా మనం చేద్దాం. మీరు ఇలా కొంచెం టర్న్ అయితే మీకు ఇటు పక్కన మాక కంది చెట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ కంది చెట్లు కోసేసి ఉన్నాయన్నమాట. కోసేసి ఉన్నా కానీ ఈ కందికాయలు ఒకసారి ఒలిచి చూద్దాం. వీటిని టేస్ట్ చేయొచ్చండ, మా ఫ్రెండ్ చెప్పాడు. వీటిని తినొచ్చు కూడా. టేస్ట్ ఎలా ఉందో మీకైతే నేను చెప్తాను, మీరు వెయిట్ చేయండి. కొంచెం ఎండిపోయాయి కాబట్టి కొంచెం లైట్గా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది, బట్ ఫైన్, బాగానే ఉంది. ఇవైతే కందికాయలు ఫ్రెండ్స్ ఎండిపోయాయి, బట్ ఇవి నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను. మీరైతే మాత్రం వీడియో అయితే మిస్ అవ్వద్దు.